కుప్పం పోయిందని ఎవరూ బాధపడవలసిన అవసరం లేదు అది ఎప్పుడో తెలుసు కుప్పం మీద మీరు చేసిన దండయాత్ర సామ దాన దండోపాయాలు ఉపయోగించారు అయినా సరే ప్రజలు తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారక్కడ మీది గెలుపు గెలుపు కాదు అది ఎవరైతే మీ దొంగ ఓట్లు మంత్రి ఉన్నాడు సిగ్గు లేకుండా నవ్వుతున్నాడు సిగ్గుండాలి ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ఒక మంత్రి కేవలం శాఖను పట్టించుకోకుండా ప్రభుత్వం పట్టించుకోకుండా ఎక్కడ ఎలక్షన్లు జరిగితే దొంగ ఓట్లు తెచ్చి వేయించడానికి ఉన్నటువంటి ఒక మంత్రి నవ్వుతూ మేము ఏదో గెలిచామని సంబరపడిపోతే అది విజయమే కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కార్యకర్తలందరం మళ్ళీ ధైర్యంగా ముందుకెళ్ళి తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవానికి కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడిప్పుడే మీకు తెలుసు కదా డే వన్ నుంచి సామదాన దండోపాయాలు ఉపయోగించారు తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని చెప్పి అనుకున్నారు కానీ నాయకుల మీద కేసులు పెట్టారు జైలుకి పంపించారు ఆర్థికంగా ఇబ్బంది కానీ ఎవ్వరు జంకలేదు ఇప్పుడిప్పుడే అన్నింటికీ మేము ముందుకొచ్చి అందులో ఈ ఎలక్షన్స్ ఏడు మాసాల ముందు ఎలక్షన్ సెర మీకు తెలుసు కదా వీళ్ళు చేసినటువంటి అరాచకానికి దండం పెట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ బాయ్కట్ కట్ చేశాం కానీ ఈరోజు కార్యకర్తల్లో వచ్చిన ధైర్యాన్ని చూసి ఒకసారి పోటీ చేద్దామంటే ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఈ గెలుపు కార్యకర్తలకు అంకితం ఇది సామాన్యమైనటువంటి గెలుపు కాదు ఇది కాబట్టి రేపు మీ పతనానికి ఇది ఒక నాందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఒక్కొక్క దగ్గర లాభం చేకూరింది ఒక్కొక్క దగ్గర చేకూరు అంటే మేము చేసిన దగ్గర లాభం చేకూరింది అనుకుంటున్నాం అది లోకల్ అండర్స్టాండింగ్ బట్టి చేసుకున్నారు అది మా దృష్టికి రాలేదు ఎక్కడ ఇదే కంటిన్యూ అవుతుందంటే ఏం చేస్తాం ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు ఇంత దిగజారిపోతే ఏం చేయలేము ఒక పొలిటికల్ పార్టీగా మా ప్రయత్నాలన్నీ చేస్తున్నాం నిన్న ఎన్ని ప్రయత్నాలు చేసాం మీ మీడియా ఎంత ప్రయత్నం చేసింది ఏం ప్రయత్నం చేసినా ఏంటి డీజీపీకి అసలు సిగ్గులు అర్జుంటే అసలు డీజీపీ స్థానంలో ఒక నిమిషం ఉండకూడదు దొంగ ఓట్లు వేసిన వాళ్ళకి పట్టుకొని ఒక కేసు కూడా రిజిస్టర్ చేయలేదంటే పోలీసులు ఎందుకు డీజీపీ ఎందుకు అసలు అందుకే నేను చెప్పాను ఈ విజయం అంతా వైసీపీ విజయం అంతా డీజీపీకి అంకితం డీజీపీ లేకపోతే అసలు విజయమే లేదు పోలీసులు లేకపోతే విజయమే లేదు ప్రజల్లో ఈ ప్రభుత్వం పైన స్పష్టంగా వ్యతిరేకత వచ్చింది అది అందరికీ తెలుసు ఎందులో ఈ ప్రభుత్వం మీద ప్రజలు సంతోషంగా ఉన్నారు అప్పటికి ఏమి ఉండదండి అందరిలో కూడా మార్పు వస్తుంది ఈరోజు ఎవరైతే పోలీసులు ఉన్నారో పోలీసుల్లో కూడా మార్పు వస్తుంది రేపు జనరల్ ఎలక్షన్ మరి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఆ రోజు పరిస్థితులు వేరు మనం చూసాం ఎన్నో బై ఎలక్షన్స్ చూసాం జనరల్ ఎలక్షన్ చూసాం మేము కూడా గెలిచాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందు నంజాల్లో గెలిచాం కాకినాడలో గెలిచాం సంబర పడిపోయాం ఆరు మాసాలు అయిన తర్వాత ఏమైంది ప్రజలు అనుకుంటే మేము గెలిచాం కదా నంజాల్లో గెలిచామా లేదా కాకినాడలో గెలిచామా లేదా ఆరు మాసాల తర్వాత జనరల్ ఎలక్షన్ అయితే ప్రజలు తిప్పికొట్టారు ఈరోజు అదే పరిస్థితి ప్రభుత్వంపై ఉంది వాళ్ళు అదే ప్రయత్నం చేస్తారు అదే స్టార్ట్ చేశారు అప్పుడ అప్పుడు స్టార్ట్ చేశారు తెలుగుదేశం పార్టీ వైపు ఉంది స్పష్టంగా చెప్తున్నాను నేనేదో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళగా ఏదో వేగ్గా చెప్పడం కాదు వైసీపీ వాళ్ళే కదా చెప్పారు మొన్న ఏడు మాసాల ముందు జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ముప్పై శాతమే ఓట్లు వచ్చాయి అని చెప్పి మీరే చెప్పారు కదా ఈ రోజు నలభై ఐదు శాతం వచ్చిందని నేను చెప్పడం కాదు లెక్కేస్తున్నాం మేము కమలాపురం మొత్తం ఓట్లన్నీ లెక్కేసాం బేతం చెర్ల ధరిసి ఈ మూడు ఎగ్జాంపుల్గా లెక్కేసాం మిగతావి ఇంక రాలేదు కమలాపురం బేతం చెర్ల దరిసి ఈ మూడు మున్సిపాలిటీలో ఈరోజు రిజల్ట్ వచ్చినటువంటి ఓట్లు లెక్కేస్తే వైసీపీకి నలభై తొమ్మిది శాతం ఓట్లు పడ్డాయి ఈరోజు ఈ మూడు మున్సిపాలిటీలో తెలుగుదేశంకి నలభై ఆరు శాతం పడ్డాయి ముప్పై ఆరు శాతం నుంచి ముప్పై శాతం నుంచి నలభై ఆరు శాతం అంటే ప్రజల మద్దతు మాకు ఉన్నట్టుగా లేదా లేదా వేగ్గా నేను చెప్పానా లేదా మీరు లెక్కలేసుకోండి ఈ స్థానాలన్నీ ఎక్కడ గెలిచారు మూడు మున్సిపాలిటీల్లో గెలిసి గెలిచామంటున్నా మిగతా దగ్గర డీడీడీ ఉన్నాం కదా ఒకళ్ళే మాట్లాడారా దర్శిలో ఎందుకు పోయారో ఎవరైనా మాట్లాడారా కొండపల్లి ఎందుకు పోయారో మాట్లాడారా ఈరోజు ఆకివేడి కదా అన్నీ ఉపయోగించుకున్నారు కదా అక్కడ కూడా దగ్గర దగ్గరకు వచ్చాం కదా దాచేపల్లి అసలు పోటీ అనుకున్నారు మీకు కూడా తెలుసు కదా దాసేపల్లిలో ఎలాంటి రాజ్యం వెళ్ళారు పోటీ ఉంటుందో అనుకున్నారా మా వాళ్ళు కూడా చేతులు ఎత్తారు నేను చేయలేమన్నారు కానీ ప్రజాస్వామ్యంలో గెలుపు సహజం ఈ దుర్మార్గులను విడిచిపెట్టకూడదు పోటీలో ఉండాలని చెప్పి బలవంతాన్ని కోర్టుకెళ్ళి డైరెక్షన్ తెచ్చి పోటీ పెడితే దగ్గర దగ్గరికి వచ్చావా లేదా అంటే ప్రజల్ని వీళ్ళు ఎప్పుడు కూడా మైండ్ గేమ్ మైండ్ గేమ్ ఆడుతారు తెల్లవారు నుంచి చూడండి పదమూడు ఎలక్షన్లు జరిగితే ఒక్క కుప్పమే చూపిస్తున్నారు కదా కుప్పం గురించే మాట్లాడుతున్నారు కదా మిగతా పన్నెండు దగ్గర ఎలక్షన్లు కాదా ఓట్లేయలేదు ప్రజలు అక్కడెందుకు తెలుగుదేశం పార్టీకి స్థానాలు వచ్చాయని ఒకడైనా మాట్లాడుతున్నాడా ఇది ప్రజలందరూ గమనించమని చెప్పి కోరుతున్నాను ఇది స్పష్టంగా ప్రజల్లో మార్పు వచ్చింది ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రారంభమైంది చిట్ట చివరి సంవత్సరంలో తిరుగుబాటు ప్రారంభమవుతుంది కానీ రెండున్నర సంవత్సరాల ముందే ప్రారంభమైందంటే ఈ ప్రభుత్వం పతనానికి ఎలక్షన్లు ఒక నాంది 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 ఎక్కడైనా సరే ప్ర లేనిది ఎవడు చెప్పడు టీవీ నైన్కి వెళ్ళి క్వశ్చన్ లేడం అలవాటుగా లేని ఎవరు చెప్పారా టీవీ నైన్ వైసీపీకి అనుకూలంగా ఉందని అందరూ ప్రపంచానికి తెలుసు కదా నిన్న దర్శిలో మేము ఎలక్షన్ జరిగాం కదా ఎక్కడికైనా వెళ్ళి టీవీ నైన్ పట్టుకెళ్ళి దొంగ ఓటు దొంగ ఓటు అని ఎక్కడైనా చూపించగలిగావు నువ్వు చెప్పు నువ్వు లే సాక్షి టీవీ అని వెళ్ళి దర్శిలో ఎక్కడో బయట నుంచి తెచ్చి ఓట్లు వేయించామని ఎవరికైనా చూపించగలిగారా కుప్పంలో చూపించలేదా ప్రపంచానికి తెలియలేదా కుప్పంలో జరిగినట్టుగా దొంగ ఓట్లకి వెళ్ళినటువంటి ఆడవాళ్ళు గుడ్లు ఎలా పెట్టుకొని వెళ్ళి నీ టీవీలోకి చూపించావు నువ్వు లేని మాట్లాడుతున్నావా దేనికి ఫిర్యాదు ప్రపంచానికి తెలిస్తే ఫిర్యాదు ఎందుకు నిన్న ఎలక్షన్ కమిషను స్టేట్మెంట్ చూసిన తర్వాత సిగ్గు 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 పడుతున్నాం ప్రశాంతంగా కుప్పం జరిగిందంటే ఇంకా దానికి అర్థం ఏంటి మన లాగే ఆంధ్రప్రదేశ్ నుంచి దేశంలో ఎక్కడ ఏది దొరికినా సరే ఆంధ్రప్రదేశ్ పేరు వస్తుందంటే అసలు అసలు ఇక్కడ లేదే లేదన్నాడా అంటే వీళ్ళు ఈ రకంగా మాట్లాడడం అలవాటు అయిపోయింది డీజీపీ అక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు అయ్యా డీజీపీ గారు దేశంలో ఎక్కడ గంజాయి దొరికిన ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తున్నారంటే అసలు ఆంధ్రప్రదేశ్లో గంజాయి వాసనే లేదు ప్రతిపక్షం వాళ్ళు కావాలని చేస్తున్నారు అలాగే నిన్ను ఎలక్షన్ కమిషన్ ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి ఇంకా బదనామైపోయింది బ్లాక్ మొదలే అయిపోయింది సైలెంట్గా ఉన్న కొంత గౌరవం ఉండేమో నేను ప్రెస్ మీట్ పెట్టి కుప్పంలో ప్రశాంతంగా ఎలక్షన్ జరిగిందంటే అందరూ ఛేదరించుకుంటున్నారు చేదరంటే చేదర ఏంటి వ్యవస్థలు ఏంటి అలాగైపోయి ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడుతారు నువ్వు అడిగిన ప్రశ్నకి నేను ఇదే సమాధానం నువ్వైనా సరే మిగతా టీవీలైనా సరే మేము గెలిచిన స్థానాలు ఎక్కడైనా సరే ఒక్క దొంగోటి పన్నట్టుకు మీరు చూపించగలిగారా మేము అన్ని దగ్గరలో వాళ్ళు గెలిచిన నెల్లూరులో ఎంత దారుణం నెల్లూరు కుప్పంలో ఎంత దారుణం అండి ఇవన్నీ వాస్తవాలు ఎవ్వరం కాదనిలేము